ఓం శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మొదటి వారంలో గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ద్వితీయ రాశిలో శుక్ర సంచారం అనుకూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. అలాగే తృతీయ రాశిలో రవి సంచారం నడుస్తూ గురుని యొక్క దృష్టి ఏర్పడటం వల్ల వీరికి ప్రభుత్వ వ్యవహారాలు కలవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలదు. మరియు గృహ వస్తు వాహన సౌకర్యాలు అనేటువంటివి లభించగలదు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాల విషయంలో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ మొదటి వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయస్థానంలో కుజరాహుల ప్రభావం వల్ల 1వ తేదీన వచ్చేటువంటి నాగ చతుర్థి రోజున సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు ఆరాధన అర్చన వంటివి చేసుకున్నట్లయితే అన్ని వ్యవహారములు ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే వీరికి చతుర్థ స్థానంలో బుధ సంచారం వల్ల విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకున్న అన్ని వ్యవహారములు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారికి శుక్రుడు తృతీయ రాశిలో సంచారం చేయుట మరియు వ్యయస్థానంలో రాహు సంచారం, కుజరాహుల సంచారం, చతుర్థంలో బుధ సంచారం నడుస్తుంది, మరియు నవమ స్థానంలో శని యొక్క వక్ర సంచారం తదితర గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఈ రాశివారికి ధైర్య సాహసాలు పెరుగును. అలాగే దగ్గర ప్రయాణాలు వంటివి చేసే అవకాశం కలదు. గృహ వస్తు వాహన సౌకర్యం అనేటువంటిది లభించగలదు. మరియు వృత్తి వ్యాపారాల విషయంలో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండే అవకాశం కలదు. బంధుమిత్రులు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోవడం వంటివి కూడా సంభవించగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు ఆలయాల్లో తులసిమాలని సమర్పించినట్లయితే అన్ని వ్యవహారములు ప్రోత్సాహకరంగా నడుచును. 3వ వారం. 3వ వారంలో ఈ రాశివారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీరికి 15వ తేదీ నుంచి రవి చతుర్థంలో సంచారం చేయటం వల్ల కొద్ది మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఆ రోజున ఈ రాశివారు చేసేటువంటి దానాలు అలాగే స్తోత్ర పారాయణాదులు వంటివి విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వగలవు. అలాగే సూర్య ఆరాధన కూడా మంచిది. ఈ రాశివారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కృష్ణాష్టక స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయస్థానంలో రాహు సంచారం నడుస్తుంది. అలాగే తృతీయంలో శుక్ర సంచారం, జన్మరాశిలో కుజుని యొక్క సంచారం, చతుర్థంలో రవి సంచారం, పంచమంలో బుధ సంచారం నడుస్తూ ఏకాదశ స్థానంలో గురు సంచారం, నవమ స్థానంలో శని యొక్క వక్ర సంచారం తదితర అంశాలను బట్టి ఈ వారంలో వీరు సంతాన నిమిత్తమే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉండును. మరియు వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత లోపించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే
వీరు ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి యొక్క అర్చన ఆరాధన అనేటువంటి విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. అలాగే 22వ తేదీన వచ్చేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం కూడా వీరికి విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వగలదు.